ఈరోజు మనము వెరైటీగా జొన్నలతో వెజ్ బిర్యానీ అది మన పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా జొన్నల్ని రాత్రంతా నానబెట్టుకొని కొద్ది పెట్టుకోవాలి వీటిని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటరు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని నాలుగు విజిల్లు వచ్చేంత వరకు జొన్నల్ని బాగా కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి జొన్నలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు వేరే కుక్కర్ పెట్టుకొని స్టవ్ పైన ఒక స్పూను నెయ్యి అలాగే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని హోల్ మసాలా బిర్యానీ ఆకు లవంగం అన్నింటినీ వేసుకొని జీలకర్ర వీటిని ఫ్లేవర్ బాగా వచ్చేంత వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకొని ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు ఒకేలాగా రైస్తో కాకుండా ఇలా జొన్నలతో చేసుకుంటే మన పులావ్ చాలా హెల్తీగా ఉంటుంది చూడండి ఉల్లిపాయలు బాగా మాగిపోయాయి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అది మంచి వాసన వచ్చేంత వరకు ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకుందాము వీటిని కూడా కొద్దిగా మగ్గేలాగా ఒక్క నిమిషం అలా ఫ్రై చేసేసుకోవాలి చూడండి టమాటోలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే నానబెట్టుకున్నాము రాత్రి బఠానీలను వేసుకొని కొద్దిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక అర స్పూను పసుపు అలాగే జొన్నల్లో మనం సాల్ట్ వేసి ఉడికించుకున్నాము కాబట్టి దీనికి సరిపడా అర స్పూను సాల్ట్ అలాగే అర స్పూన్ మాత్రమే కారం అర స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా అంతా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న జొన్నల్ని కూడా ఇందులో వేసుకొని అంతా కలుపుకొని ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొత్తిమీరని కూడా వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు వాటర్ కూడా వేసుకొని నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి మన జొన్న బిర్యానీ నీట్గా రెడీ అయిపోయింది ప్లేట్లో సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయింది